రాయితీలు ప్రగతికి అభివృద్ధికి సోపనాలని వాటి నిర్వీర్యం చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి నిధులను పక్కదారి పట్టించి చివరకు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని వెనుకొండ జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి నిశంకరరావు శ్రీనివాసరావు అన్నారు. పంచాయతీ నిధులు దారి మళ్లింపుపై బీజేపీ జనసేన పార్టీలు కలిసి నరసరావుపేటలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఆ నిధులు సర్పంచ్లకు చేరకుండా సర్పంచ్ల చెక్ పవర్ తీసేసి జగన్మోహన్ రెడ్డి దారి మళ్లిస్తున్నారని శ్రీనివాస్ అన్నారు. ఇది చాలా దారుణమని రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. ఏ వర్గం వారు సంతృప్తిగా లేరు. కానీ గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి భయపెట్టు బ్రతిమలాడు ప్రలోభాలకు గురి చేసు 190% వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన సర్పంచ్లే గెలిచారు. మరి వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారా? 2019 ఎన్నికల ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి నేనున్నాను నేనున్నాను రాజన్న రాజ్యం ఒక్క ఛాన్స్ అంటే నమ్మి ఓట్లేశారు. ఈరోజు వాళ్ళ గుర్తు మీద గెలిచిన సర్పంచ్లు కూడా రోడ్లు ఎక్కారు, అరెస్టు చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు హామీ నెరవేర్చడానికి నానా తంటాలు కూడా అప్పులు తీసుకొస్తా ఉన్నాడు. ఈ రోజు భారతదేశంలో ఒక్క రూపాయి కూడా అప్పలేని రాష్ట్రంగా కేజ్రీవాల్ గారు ఢిల్లీని చేస్తే ఒక్క రూపాయి కూడా అప్పబోటం రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడైతే 2019 ఎన్నికల ముందు అలీగారు హామీ ఇచ్చాడో హామీకి నిధులు దొరక్క కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో, ఎందుకంటే గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి అని భావించి మరి దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతో పంచాయతీ నిధులిస్తే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన పెద్ద మనిషి ఆ పంచాయతీ నిధులను దారి మళ్లించి పంచాయతీ వ్యవస్థలో గెలిచిన సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో పాపం నాలాంటి ఒకరు ఎంతో మంది వచ్చారు మా గ్రామాన్ని. నా సర్పంచ్ గెలిస్తే రోజు వాళ్ళు దేని పనికిరాని వ్యక్తులుగా చేశాడు. దీనిని జనసేన పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని గెలిచినప్పుడు కేంద్రంలో పదే ఇదే విజ్ఞప్తి చేస్తున్నారు. మీ అందరూ కలిసి నెల 6 తారీఖు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలు కాపాడుకుందాం 5వ తారీఖు మంగళవారం కార్యక్రమం పెట్టిన సందర్భం కూడా మీ అందరూ తెలుసు. కాబట్టి జనసేన పార్టీ పంచాయతీ నిధులను దారి మళ్లించడానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. అందుకోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు కాపాడాలన్న ఉద్దేశంతో మా మిత్రపక్షం బీజేపీ వాళ్ళు చేస్తున్న ఈ మహాదన కార్యక్రమానికి జనసేన పార్టీ పూర్తి స్థాయి మద్దతు పలుకుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసిన బీజేపీ సేవకులందరూ కూడా ఉనికి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పేరు పోయిన హృదయపూర్వక ధన్యవాదాలు. జయ జనసేన.